హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే, కోళ్ళకి ఎంత దానిచ్చినా కూడా ఎదుగుదల లేదా, అయితే మీరేం చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ ఎన్ని వరకు అయితే చూడండి, యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తున్నారు, తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పెద్ద నష్టం లేదు, దానికి ఏం డబ్బులు కట్టవు, ఫ్రీయే కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది, ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే రెగ్యులర్గా మా వీడియో మీకు అందరికంటే ఫస్ట్ మీకు వస్తుంది. చాలామంది ఫోన్ నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పానని చాలామంది అడుగుతున్నారు కామెంట్లో. చాలామంది అడిగేది ఒకటే, ఫోన్ నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి. నేను ఒకటే చెప్పేది ఏంటి అంటే, రెగ్యులర్గా నా వీడియో చూడండి. వీడియో చూడగానే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి, ఎందులో ఏమైనా ఉందా లేదా, టైమింగ్స్ ఏమన్నాయా, ఫోన్ నెంబర్ ఏమైనా ఉందని. కింద డిస్క్రిప్షన్లో తప్పకుండా వారానికి ఒకసారి అయితే నా నెంబర్ ఉంటుంది, మీరు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే, కోడిపిల్లలు అంటే 3 నెలల కోడిపిల్లలు కానీ, 4 నెలలకు కోడిపిల్లలు కానీ, 5 నెలల కోడిపిల్లలు కానీ, 2 నెలల కోడిపిల్లలు కానీ ఫీడ్ బాగానే తీసుకుంటూ ఉంటాయి, కానీ వాటి గ్రోత్ మాత్రం డెవలప్ అవ్వదు, గ్రోత్ మాత్రం అలాగే ఉంటుంది. చాలా గ్రోత్ ప్రమోటర్స్ వాడుతూ ఉంటారు, ప్లస్ మంచి ఫీడ్ ఇస్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా ఆ కోడిపిల్లలకి ఎదుగుదల ఉండదు, అలాగే వీక్ ఉంటుంటాయి, తింటూ ఉంటాయి బట్ గ్రోత్ డెవలప్ అవ్వదు, అలాగే వీక్ అవుతుంటాయి. అసలు ఎందుకు అలా అవుతుంది అని ఫస్ట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, అలాంటి కోడిపిల్లలు ఎన్ని ఉన్నాయి, ఎగ్జాంపుల్ 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 5 ఉన్నాయా, ఫీడ్ తినుకుంటూ వీక్ అవుతున్న కోడిపిల్లలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ సపరేట్ చేయండి. ఫస్ట్ సపరేట్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అవి మోషన్ ఎలా పోతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, కోళ్ళకి వామ్స్ ఉంటే, నునుపులుగులు ఉంటే కోడిపిల్లలు మేత తింటే కానీ గ్రోత్ డెవలప్ అవ్వదు. ఫస్ట్ వాటికి ఆ నట్టలు ఉన్నాయా లేవా, నులిపురుగులు ఉన్నాయా లేవా చెక్ చేసుకొని, తప్పకుండా అలాంటి దాంట్లో మాత్రం అవి ఉంటాయి, పురుగులు ఉంటాయి కాబట్టి ఉన్నాయా లేవా కన్ఫర్మ్ చేసుకొని, వాటన్నిటికీ డివార్మింగ్ అని మీరు మెడికల్ షాప్లో అడగండి, వెటనరీ షాప్లో ఉంటుంది డివార్మర్ అంటే వాళ్ళు ఇస్తారు. చాలా డివార్మర్స్ ఉంటాయి, అవి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత ఎంఎల్ చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఆ వీడియోస్ అన్నీ మీకు క్లియర్గా తెలవాలంటే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను, వెళ్ళి అది చెక్ చేయండి, ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పడం టైం వేస్ట్ కాబట్టి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసి అందులో చూడండి, మీకు తెలుస్తుంది. అయితే వామ్స్ ఉన్నప్పుడు మాత్రం కోళ్ళు గ్రోత్ డెవలప్ అవ్వవు, ప్లస్ ఆ వామ్స్ అన్నీ పెద్ద అయిపోతాయి, ఇట్లా 2 ఇంచులు కూడా 3 ఇంచులు కూడా అవుతాయి. అవి అయిపోయి ఏమవుతుందంటే, ఈ తీసుకున్న ఫీడ్ మొత్తం లోపల ఉన్న పురుగులు అవి బలిసిపోతూ ఉంటాయి, కోళ్ళు వీక్ అవుతూ ఉంటాయి, కోడి లోపల ఉన్న పురుగులు మొత్తం బలిసిపోతూ ఉంటాయి అన్నట్టు. అది మీరు ఐడెంటిఫై చేయకుండా ఉండి అలాగే చూస్తే ఏమవుతుందంటే, కోళ్ళు చనిపోయే ప్రమాదానికి గురవుతాయి, చనిపోతాయి కూడా. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినా కూడా నూనె పురుగులు ఉంటాయి. మొన్న మా దగ్గర ఇక్కడ అలాగే అయింది, ఒక బ్రదర్ కోళ్ళు చనిపోతున్నాయని ఫోన్ చేస్తే వెళ్ళాను, వెళ్ళి పిఎం చేశాను, ఓపెన్ చేస్తే అందులో ఏమున్నాయంటే మొత్తం కోళ్ళకి పెద్ద పెద్ద నూనె పురుగులు ఉన్నాయి కోడిపిల్లలకి. తర్వాత డివార్మింగ్ చేశారు, తర్వాత మెడిసిన్ చెప్పాను వాడారు, ఇప్పుడు 4 డేస్ అవుతుంది, ఇంకా మోర్టాలిటీ కంట్రోల్ అయింది, చనిపోవట్లేదని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఫార్మర్లకి కోళ్ళు ఎందుకు చేస్తున్నాయో తెలియదు, కొత్తగా వచ్చిన ఫార్మర్లు చాలామంది ఉన్నారు. మన వీడియోస్ ఏంటంటే కేవలం రైతులకు అవగాహన కోసమే, ప్రతి ఒక్క దాని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు వీడియో చేస్తున్నాను. చాలామంది అంటున్నారు నీకేం పనిలేదా, రోజు వీడియో చేస్తుంటావు అని చాలామంది అంటున్నారు, అంటే ఎవరో ఒకరు అంటున్నారు, చాలామంది అనట్లేదు. సో వాళ్ళందరూ నేను పట్టించుకోను, ఎందుకు అంటే నా వీడియో చూసి కొన్ని వేల మంది అయితే వాళ్ళ కోళ్ళను వాళ్ళు హ్యాపీగా రక్షించుకోగలుగుతున్నారు, నాకు ఆ సంతోషం చాలు. నా పనులను బంద్ చేసి నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే,
కేవలం రైతులకు సాయం చేయడమే నా హ్యాబిట్.